కళ్యాణోత్సవంలో పాల్గొంటూ వారికి కొలిమెల నాగభూషణం గారు 20 రూపాయలు చక్కగా సమర్పించారు. కళ్యాణోత్సవంలో పాల్గొంటూ ఇక్కడ స్వామి దర్శనం చేస్తూ స్వామి వారి ఆశీస్సులు పొందుతున్నారు. జై శ్రీ శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ జయ జయ. ప్రచారకు నరేందర్ గారు ఇప్పటి నివాసములు కోర్టులు నిర్మిస్తున్నారు. వారు కళ్యాణోత్సవంలో పాల్గొన్న స్వామి వారికి 100 రూపాయలు కట్నం సమర్పించుకున్నారు. ఏదిగంటే కూర్చున్నారు, 50 రూపాయలు కట్నంగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆశీస్సులు కలగజేయాలని వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొంటున్న భగవత్ బంధువులందరికీ కూడా ఆశీస్సులు కలగజేయాలని మనసా వాచా కర్మేణ ప్రార్థిస్తున్నా. 24వ వార్షికోత్సవ ఆహ్వానం దేవాలయ అందరూ కూడా ఇచ్చేసి స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. మాంగళ్యమును స్పృశించి నమస్కరించి మీరు స్వామిని ఎల్లవేళ భక్తి ప్రపత్తులతో నమస్కరించండి. అదిగో అర్చక స్వాముల వారు విజయ శర్మ గారు మాంగళ్యమును మీ వద్దకు. కాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోరూపే తత్పాద పద్మమయ సన్నిధస్వ యాసా భజం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్య యుక్తాన్. ఓం అదః మాంగళ్య అధిష్టాన దేవతాభ్యో నమో నమః. గంగాధర స్వామి అక్కడ అక్షతలు ఇవ్వండి. వారికి వారి కుటుంబానికి సంపదలు అందరూ కూడా అక్షంతలు తీసుకొని వాటిని కళ్ళ కత్తుకొని నమస్కారం చేసి ఇక్కడ విగ్రహముల పైన వేసే అధికారం మనకు లేదు. దేవాలయములో కానీ ఉత్సవ విగ్రహముల పైన కానీ పైన వేసే అధికారం లేదు, పాదముల పైనే వేయాలి. దేవాలయంలో పూజ చేసినా మన ఇంటిలో పూజా గదిలో కూడా చిన్న విగ్రహాలు ఫోటోలు పూజ చేసినా పాదాల చెంతనే వేయాలి, పైన వేయకూడదు. పాదాల చింతనే పుష్పములు పెట్టాలి, పాదాల చింతనే మరియు గంధము పసుపు కుంకుమ మరియు సమర్పించి భక్తి భావనతో నమస్కరించాలి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా స్వామివారి ముందు పాదుకలతో నిర్మితమైన శఠగోపమును ఉంచడం జరుగుతుంది. భక్తి భావనతో శఠగోపముపై వేస్తున్నటువంటి భావనతో దగ్గరగా వచ్చి అక్షంతలు వేసి మరి స్వామి మమ్మల్ని ఆశీర్వదించు చల్లగా రక్షించు అని మనసులో సంకల్పం చేసుకుని అక్షంతలు భక్తిపూర్వకంగా సమర్పించడము. మాంగళ్య అధిష్టాన దేవత అభ్యో
నమో నమః హరే ఓం. ఒకరి మీద ఒకరు పారేసుకోకుండా అన్న ప్రసాదాన్ని క్రమ పద్ధతిలో మాంగళ్య అధిష్టాన దేవత నమో నమః సర్వమంగళ దేవే నమో నమః ఓం. భక్తితో శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమంలో కట్న కానుకలు సమర్పించుకోవలసిందిగా మాంగళ్య అధిష్టాన దేవతాభ్యో నమో నమః ఓం. పురుషార్థ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య ధ్యాన యోగ సిద్ధ్యర్థం మాంగళ్య అధిష్టాన దేవతాభ్యో నమో నమః. అందరు కూడా అనండి ఓం. మాంగళ్య తంతు నానేన లోక రక్షణ హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదశతం. మన వివాహములో మాత్రము మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున అంటాము. అంటే బంగారముతో చేయబడినటువంటిది మాంగళ్యము ఎంత పేదవారైనా సరే ఎంత చిన్నగానైనా సరే సువర్ణ మాంగళ్యముని ధరిస్తారు. తంతు అంటే ఇక్కడ దారము 25 పోగుల దారము మాంగళ్యమునకు చేర్చాలి. ఎందుకు 25 పోగులు అంటే సనాతన వైదిక ధర్మశాస్త్రం వేదం చెబుతూ ఉన్నది 25 తత్వాలు ఉంటాయండి మన లోపల. ప్రతి ఒక్కరిలో ఉంటాయి 25 తత్వాలు. 25 తత్వాలకు 25 పోగులు. ఏ ఒక్క తత్వం పనిచేయకపోయినా ఆ రోజు మనం ఏం పని చేయం. ఇక్కడ మనం అందరం కూర్చున్నాము, కళ్యాణం తిలకిస్తున్నాం, వింటున్నాం, చూస్తున్నామంటే అందరిలో 25 తత్వాలు చక్కగా పనిచేస్తున్నాయి. మరి ఏ దేవాలయానికి వెళ్ళినా చక్కగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మాంగళ్యం తంతులానేనా మన వివాహంలో మమ జీవన హేతున అంటే నా యొక్క జీవనము నీతో కలిసి జీవించడానికి అని అర్థం వస్తుంది. ఇక్కడ లోక రక్షణ హేతున స్వామి కళ్యాణంలో స్వామి ఈ లోకాన్ని నీవు రక్షించాలి లోక రక్షణ హేతున కంటే బద్నామి కంఠమున బద్నామి అంటే ధరింపచేయుట శుభగే ఈ శుభ సమయము అభిజిత లగ్న పుష్కరాంశ వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తమున స్వామి నీ కళ్యాణం జరుగుతున్నాము. ఇది లోక కళ్యాణము. అందరూ సుభిక్షంగా ఉండాలి, క్షేమముగా ఉండాలి, అందరూ మనసు ప్రశాంతముగా ఉండాలి అనే భావనతో కళ్యాణం జరుపుతూ ఉన్నాం. మాంగళ్యంతంతు నానేన లోక రక్షణ హేతున కంటే భద్రామి శుభగే తం జీవ శరదశతం. మాంగళ్య అధిష్టాన దేవతాభ్యో నమో నమః. భగవద్ ధ్యానంలో కూర్చోవాలి.
ఆ తదుపరి ఎవరు కూడా వెళ్ళకూడదు. అక్షంతలు వేసి అంటే వెళ్ళకూడదు, అందరు కూర్చోవాలి. ఇస్తాను అక్షంతలు వేసి అందరూ అందరు అక్షంతలు వేసి కూర్చోవాలి, ఎవరు కూడా వెళ్ళకూడదు. మీ స్థానంలో మీరే కూర్చోవాలి, ఇంకొక సీట్లని మరి కూర్చోడానికి కూడా వీల్లేదు. ఇంతకు ఏ సీట్లో కూర్చున్నారో అదే సీట్లో కూర్చోవాలి. అంటే ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నాం, స్వధర్మం నిధనం శ్రేయ. ఇంకొక కనుక స్వామి కళ్యాణం, లోక కళ్యాణం, మరి దివ్యముగా మరి కొరుట్ల పట్టణ ప్రముఖులు మరియు మున్సిపల్ చైర్మన్ గారు, మరి కౌన్సిలర్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు ఈ కళ్యాణాన్ని చక్కగా నిర్వహించారు, చక్కగా కళ్యాణాన్ని కన్న పండుగగా జరిపించారు. మాట్లాడ తల్లి, మాట్లాడకుండా అక్షంతలు వేయరాదు, మాట్లాడే వాళ్ళు అక్షంతలు వేయ ధారణి, మాట్లాడకుండా వేయద్దు, నామస్మరణతో వేయాలి. ఓం తదేవ లగ్నం సగ్నం తదేవ తారాబలం చంద్ర బలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదేంద్రియ స్మరామి. కూర్చోవాలి, కూర్చోండి, కూర్చోండి. మన బ్రహ్మ పత్ని మహేశు పుత్రి మహేశ్వరి సుందరి కోమలాంగి మధోవరాభ్యాం వరదా భవంతు సమహార్తే సావధన శుభలగ్నే సావధన లక్ష్మీనారాయణ ధ్యానం సావధన. గంధర్వై ముని విశ్వరై హరిగర బ్రహ్మాది సురవందిత గాయత్రి గమవేద శాస్త్ర వినుత సృష్టి స్థితే స్థాపన నిత్యానంద పరాత్పరం పరశివం తదక్షయజ్ఞాధిపం విశ్వ బ్రహ్మ మనుర్మయాది పురుష పురాచ వై మంగళం స్వార్థే సావధన లక్ష్మీనారాయణ ధ్యానం సావధన. అమ్మా అందరూ ఒకసారి గట్టిగా జయనండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మాతా గోవిందమాంబకి భక్తుడైన సిద్ధయ్య గారికి భక్తుడైన సిద్ధయ్య గారికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మాతా గోవిందమాంబకి అందరూ రెండు చేతులు మన కోరుకు పట్టణంలో అతి పురాతనమైన దేవాలయం కోదూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కోదమంబ దేవాలయంలో 25వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఇక్కడ బ్రహ్మయ్య గారు వెంకటాబు సకల సంపదలు మరియు ఆశిస్సు మరియు గోధమలు నమస్కారం.
విద్యార్థి.